టీఆర్ఎస్ లో కార్పొరేషన్ చైర్మన్ పోస్టుల టెన్షన్ పట్టుకుంది. గత ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్న వారి పదవి కాలం త్వరలో ముగినుంది. మరికొంతమంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ముందు పదవులకు రాజీనామాలు చేశారు. వీరిలో కొంతమంది గెలవగా చాలా మంది ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు తమకు పదవులు వస్తాయా లేదా అనే టెన్షన్ లో ఉన్నారు నేతలు. రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేటెడ్ పోస్టుల భర్తీపై నజర్ పెట్టారు. గత ప్రభుత్వంలో అనుభవంతో 3 నెలల్లోనే అన్ని పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలకు పదవులు దక్కుతాయనే ప్రచారం జరుగుతోంది. ఒక్కొక్కరికి ఒక్క పదవేనని పార్టీ కీలక నిర్ణయం తీసుకోవడంతో చాలా మందికి ఈసారి అవకాశాలు దక్కనున్నాయి. దీంతో పదవి రెన్యువల్పై ఆశలు పెట్టుకున్న వారిలో ఆందోళన మొదలైంది. 2014 నుంచి 2018 మధ్య నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆలస్యమైంది. దీంతో చాలా మంది నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొందరు శాసనసభ్యులకే కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా, తెలంగాణ సాంస్కృతిక సారథిగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఇలా పలువురికి నామినేటెడ్ పదవులు దక్కాయి. రెండోసారి భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఈసారి ఎక్కువ మందికి పదవులు ఇచ్చి న్యాయం చేయాలని అధినేత డిసైడ్ అయినట్లు సమాచారం. గతంలో జరిగిన విధంగా కాకుండా ఈసారి కార్పొరేషన్ పదవుల భర్తీ, జిల్లా పార్టీ కన్వీనర్లు, ఇతర పోస్టులన్నీ ఇప్పటి నుంచే భర్తీ చేసేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న 3 నెలల్లోనే అన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా సిద్దిపేట జిల్లాకు చెందిన మారెడ్డి శ్రీనివాసరెడ్డిని నియమించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన పార్టీ విధేయులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ పూర్తి కాగానే చాలా కార్పొరేషన్లకు చైర్మన్లను, మిగతా పోస్టులను భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కార్పొరేషన్ పదవుల్లో ఉన్న నేతలు ఎన్నికల ముందు రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. ఇందులో కొద్దిమంది మాత్రమే గెలిచారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో అధినేత తమకు మళ్లీ నామినేటెడ్ పోస్టులు ఇస్తారో లేదోననే ఆందోళనలో ఉన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట ప్రకటించిన 9 కార్పొరేషన్ చైర్మన్ పదవులకు మాత్రమే 3 ఏళ్ల పదవీకాలం ఉంది. ఆ తర్వాత భర్తీ చేసిన కార్పొరేషన్లకు 2 ఏళ్లు పదవీకాలం ఇచ్చారు. మరికొద్ది నెలల్లో చాలా మంది పదవి గడువు ముగియనుంది. ప్రధానంగా కార్పొరేషన్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లతో పాటు ఇతర నియమిత పదవులన్నింటినీ త్వరలో భర్తీ చేయనున్నారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పదవులు భర్తీ చేయనున్నారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యే టికెట్లు ఆశించి దక్కని వారితో పాటు ద్వితీయ శ్రేణి నేతలకు కూడా పదవులు ఇస్తారని తెలుస్తోంది. ఒక్కొక్కరికి ఒక్క పదవేనని కేటీఆర్ నిర్ణయించడంతో చాలా మందికి అవకాశాలు దక్కనున్నాయి. ఇక కొత్త వారిలో ఎవరికి పదవులు వస్తాయన్నది ఆసక్తిగా మారింది. మళ్లీ పదవులు ఆశిస్తూ ప్రగతిభవన్ చుట్టూ తిరుగుతున్నారు ప్రస్తుత కార్పొరేషన్ల చైర్మన్లు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ నియామకం తర్వాత చాలా మంది ఆయన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేబినెట్ విస్తరణకు కాస్త అటూ ఇటుగా నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందనే ప్రచారంతో నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి.